ప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, లోకేష్ బాబు గారు అయినా ఇప్పుడు మేము రేపు మేము మరి జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తున్నాం, కలిసి వెళ్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తే ఓటు ట్రాన్స్ఫర్ అయింది అంటారా? తప్పనిసరిగా అండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఆయన అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు, ఏమని, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అర్థం ఏంటండి? వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. ఈ క్రమంలో ఈరోజు తెలుగుదేశం జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలం కానీ అభిమానులు కానీ మేము ఆలోచన చేయాల్సిందేంటి, మా నాయకులు ఇచ్చేటటువంటి ఆదర్శాలని, మా నాయకులు ఇచ్చేటటువంటి ఆదేశాలని మేము శిరసాహించడం. ఒకవేళ రేపు సీట్లు నిర్ధారణలో కూడా నా అభిప్రాయం నేను చెప్తాను, నా యామదాలవలస నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఎవరైనా రవికుమార్ గారి కన్నా ఆయన ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాడు, గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్న దగ్గర జనసేన అభ్యర్థికే ఇవ్వాలి. ఎక్కడైనా సరే తెలుగుదేశం అభ్యర్థి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాడు జనసేన అభ్యర్థి కన్నా అంటే గెలిచే అవకాశం దగ్గర జనసేన తెలుగుదేశం అభ్యర్థికే ఇవ్వాలి. దీనిని రెండు పార్టీలో ఉన్న నాయకులు ఆహ్వానించాలి, గౌరవించాలి, రెండు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులు కూడా గ్రహించాలి. అప్పుడే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు కావాలి. మేము జగన్మోహన్ రెడ్డి Y0 175 అన్నాడు, మేము Y0 పులివెందులు అంటున్నాం. సరే, మొత్తానికి ఆమదాల వలసలో Y0 యా ఆబ్వియస్లీ ఓకే. ఎందుకనంటే గతసారి నా ఓటమి రాంగ్ క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాయి. 14 అలాగే జరిగింది, 19 అలాగే జరిగింది, సారీ 9 అలాగే జరిగింది, 19 అలాగే జరిగింది. కాబట్టి రేపు నేను ఓటర్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఓకే సరే, రాష్ట్ర ప్రజానీకానికి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి వారికి ఆమదాల వలస ప్రజానీకానికి ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? మా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఈ జిల్లా బాగుండాలి. ఈ జిల్లా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని తెలుగుదేశం జనసేన పొత్తులో వస్తున్నటువంటి, రేపు ఎన్నికలకు మీ ముందుకు వస్తున్నటువంటి దీనిని అందరూ ఆశీర్వదించాలి. ఓకే, అలాగే నా యామదాలవలస నియోజకవర్గంలో ప్రజానీకాన్ని ప్రత్యేకించి నేను గడచిన 5 సంవత్సరాల్లో రాత్రి పగలు పనిచేశా, నిజాయితీగా పనిచేశా. మీరు ఇందాక మొట్టమొదట అన్నారు అధికారుల మీద దూకుడు దూకుడు, నాది దూకుడు కాదు, నా వాయిస్కి బేస్ ఎక్కువ. బూతులకి బూతులకు కూడా ఏం లేవు, కాస్త నా వాయిస్కి బేస్ ఎక్కువ. వాయిస్లో బేస్ ఉంది, ఆ బేస్ వలన నేను మామూలుగా మాట్లాడినా ఈరోజు ఇప్పుడు మీరు నేను పిచ్చా పార్టీ మాట్లాడుకుంటాం అలా, దీంట్లో కూడా కాస్త వాయిస్ నాది గట్టిగానే ఉంది కదా, ఉంది. అటువంటిది ఆటోమేటిక్గా నేను ఏ వాయిస్తో మాట్లాడినా ప్రజల సంక్షేమం కోసం, ఎందుకంటే నా కర్తవ్యం నేను ప్రజానాయకుడిగా ఉన్నాను. నా కర్తవ్యం ఏంటి? ప్రజల సమస్యల పరిష్కారమే నా కర్తవ్యం. సమస్యల పరిష్కారానికి పరిష్కరించే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యవస్థలు వాటి కోసం పనిచేయనప్పుడు, అది సక్రమంగా పనిచేయనప్పుడు, వాటిని సక్రమంగా పనిచేయించే విధానంలో తీసుకొని వెళ్ళడమే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను తప్ప నాకు ఉద్యోగస్తులు ఎవ్వరూ వ్యతిరేకులు కారు. ఈ రోజు వరకు నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క ఉద్యోగం మీద కూడా అసలు నేను ఒకరిని ట్రాన్స్ఫర్ చేయమని కూడా ఎప్పుడు చెప్పాలి, ట్రాన్స్ఫర్ చేయమని ఒత్తిడి చేయటం లేదు, ఒత్తిడి అని కాదు. నా అభిప్రాయం ఏంటంటే చాలా మందికి, అంటే నేను ఇంకో రకంగా అండం లేదండి, ఈ కొంతమందికి చట్టాల మీద, జీవోల మీద, బిజినెస్ రూల్స్ మీద అవగాహన తక్కువ ఉన్నప్పుడు, గౌరవం లేకపోవటం, అవగాహన కల్పించవలసిన బాధ్యత తెలిసిన, నాకు కొద్దిగా చదువుతాను నేను ప్రతిదీ, నాకున్న అలవాటు ఏంటంటే చిత్తు కాగితాన్ని కూడా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ ఉంటే చదువుతుంటాను, నాకు అది ఒక అలవాటు. ఓకే, కాబట్టి నేర్చుకుంటాను. నేర్చుకున్నది ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవాలి, నీ డ్యూటీ అది అని చెబుతాను అంతే తప్ప నాకు ఎవ్వరి మీద కూడా ఎటువంటి ఇది లేదు. ఉద్యోగులకి సహాయం చేసేది నేనే, ఉద్యోగస్తులను ఆదరించేది నేనే, ఉద్యోగస్తులకు అండగా నిలబడేది నేనే. ఉద్యోగస్తులు తప్పులు ఉంటే, ఎవరైనా ఎక్కడైనా ఉంటే అరాకొర సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళ మీద అజమాయిషీ కానీ, పెత్తనం కానీ, లేదు అవినీతి కానీ చెయ్యను. ఇంతవరకు చేయలేదు. ఎన్ని కేసులు ఉన్నాయి? 9 కేసులు ఉన్నాయి. ఇంకా నాకు తెలియకుండా ఏదో నిన్న మొన్న
ఎవరో ఇంకొక రెండు దగ్గర నుంచి మీ మీద కేసులు ఉన్నాయి సార్ అని చెప్పి ఎవరో వచ్చారు పోలీస్ స్టేషన్. ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు, ఎన్నిసార్లు జైలు పోయారు? నేను అరెస్ట్ 5 సార్లు అయ్యాను, జైలు వరకు వెళ్ళలేదు, కోర్టు వరకు వెళ్ళి బెయిల్ వచ్చాను. బెయిల్తో బయటకు వస్తున్నారు.